పల్స్ అనగానే ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్. ఈ ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ యొక్క ఉపయోగం ఏంటంటే, మనం స్టంట్ వేసే క్రమంలో లోపల రక్తనాళాలు ఎట్లా ఉన్నాయి, ఎటువంటి డిసీజ్ ఉంది అనేది ఈ ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ అనే పరికరం ద్వారా మనం గుర్తించవచ్చు. యాంజియోగ్రామ్ చేసినప్పుడు రక్తనాళాలు పైకి బాగానే కనిపిస్తాయండి, కాకపోతే జబ్బు లోపల ఎంత తీవ్రత ఉంది, ఏ క్రమంలో ఉంది అనేది మనకి ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ ద్వారా తెలుస్తుంది. ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ చేయడం వల్ల టైప్ ఆఫ్ లీజన్ తెలుసుకోగలము, మార్ఫాలజీ ఆఫ్ ది లీజన్ తెలుసుకోగలం. ఈ ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్లో లీజన్స్ మనకి జనరల్గా ఫైబ్రోటిక్ లీజన్స్ ఉంటాయి, ఫైబ్రో క్యాల్సిఫిక్ లీజన్స్ ఉంటాయి, క్యాల్సిఫైడ్ లీజన్స్ ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ లీజన్స్ బట్టి మనం ట్రీట్మెంట్ అనేది వేరీ అవుతూ ఉంటుందండి. ఏ టైప్ ఆఫ్ బెలూన్ తీసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ బెలూన్తో ఈ లీజన్ని బ్రేక్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ స్టంట్ పెట్టాలి, స్టంట్ ల్యాండింగ్ ఏంటి అనేది మనకి ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ ద్వారా హెల్తీ ల్యాండింగ్ జోన్స్ తెలిసి స్టంట్ ప్లేస్మెంట్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది. దీంతోపాటు ఈ ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ ఎక్విప్మెంట్ ద్వారా స్టంట్ ఎక్స్పాన్షన్ ప్రాపర్గా ఎక్స్పాండ్ అయిందా లేదా, ఎంత లూమెన్ గెయిన్ ఉంది అనేది మనకి తెలుస్తుంది. దీని ద్వారా మనం చేసిన స్టంట్ ప్రొసీజర్ సక్సెస్ఫుల్లా కాదా అనేది మనకి ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ ద్వారా తెలుస్తుంది.